करने के लिए दो रहता है, इंटरनेशनल लाइसेंस या इंटरनेशनल कोई जा रहे हैं आउट ऑफ कंट्री जा रहे हैं वहाँ पे चलाने के लिए, तो वहाँ 3 पॉइंट टर्निंग 5 पॉइंट टर्निंग का एक टेस्ट होता है। 3 पॉइंट टर्निंग का मतलब है कि एक गाड़ी जब जा रही है रोड पे, रोड बंद है आगे की तरफ, ओके, और रोड पैन वेहिकल वेल्तुंदी वेल्लेटप्पुडु అది కనుక ఆఫ్ చేసి అక్కడ ఉందనుకోండి రోడ్, త్రీ పాయింట్ టర్నింగ్ అంటే ఒక వెడల్పైన రోడ్లో మనం ఇలా వెళ్తున్నాం, ఇక్కడ బ్లాక్ చేసేసి ఉంది ఏదో వర్క్ నడుస్తుంది, సో మీరు ఏం చేస్తారు వెహికల్ని తిప్పాలి, తిప్పాలన్నప్పుడు ఏం చేస్తారు ఇక్కడ నుంచి వెహికల్ ఇలా తీసుకుంటారు వన్, ఆ తర్వాత బ్యాక్ వస్తున్నారు టూ, ఆ తర్వాత ఇలా తీసుకెళ్తున్నారు టెన్ రైట్. అంటే ఎన్నిసార్లు మనం వచ్చి ఆగుతున్నామో అది పాయింట్లు అవుతుంది అన్నమాట, 3 పాయింట్లు. అదే రోడ్డు చిన్నగా ఉందనుకోండి అప్పుడు ఏమవుతాయి అవి చాలాసార్లు బ్యాక్ చేసేసి స్ట్రైట్ చేసి ఇలా చేసి తీసుకెళ్తాం, ఎన్నిసార్లు 5 పాయింట్లు. అయితే ఇక్కడ ఏమవుతుంది మనకంటే 3 పాయింట్ కంటే తక్కువ లేదు, 5 పాయింట్ కంటే ఎక్కువ లేదు. అంటే ఈ రోడ్ సేఫ్టీ కోసం ఏం చేశారు రోడ్ అథారిటీ వాళ్ళు ఏం చేశారంటే ఈ రోడ్లు ఏవైతే డిజైన్ చేశారో 3 పాయింట్ టర్నింగ్ 5 పాయింట్ టర్నింగ్ అయ్యేంతనే చేశారు. ఇప్పుడు డ్రైవింగ్ రాని వాళ్ళు 10 పాయింట్లు కూడా చేసుకుంటారు అది వేరే విషయం, అయినా ఇప్పుడు డ్రైవింగ్ నియాత ఉండదు బాబీ కర్లేదా ఉంది ఫీల్ లేకపోతే రోడ్ డిజైన్ తో క్యా కి 3 పాయింట్ టర్నింగ్ 5 పాయింట్ టర్నింగ్ సే జాతా నీ ఏక బార్ ఐసే గీ గాడీ ఫిర్ పిచ్చే కి తరఫ్ ఉస్కే బాద్ ఆగే కి తరఫ్ ఆగే ఉస్కే బాద్ ఆప్ జా రహే ఠీక్ హై, యే 3 పాయింట్ టర్నింగ్ హై ఔర్ 5 పాయింట్ టర్నింగ్ హీ రహతా హై. तो वही चीज़ यहाँ पे दिखाया गया है आपको इसके अंदर 3 पॉइंट टर्निंग एंड 5 पॉइंट टर्निंग. अब यहाँ पे एक गाड़ी दो गाड़ी का इमेज दिया है, उसके बाद में साइड में एल स्टिकर बनाया है. तो बहुत से लोग क्या करते हैं इतना बड़ा एल लगा के A4 साइज में एल पेपर पे एल लगाते हैं और पीछे चिपका देते हैं, सामने भी A लगा देते हैं. ये A के एकदम पीछे की तरफ अगर कोई आगे ठहरा है आपको नजर नहीं है ना. तो एज पर मोटर व्हीकल एक्ट इसका साइज है यहाँ पे लिखा हुआ है तो 9 सेंटीमीटर बाई 9 सेंटीमीटर. अदे अदे इधर आरटीए अप्रूव, ये जो है आरटीए अप्रूवल रहता है 9 सेंटीमीटर बाई 9 सेंटीमीटर. स्टिकर होता है जिसको भी अगर गाड़ी खरीदे हैं तो ड्राइविंग स्कूल से ले सकते हैं, यहाँ पे फ्री ऑफ कॉस्ट में है या स्टूडेंट्स के लिए दलाया गया है, इसका कोई कॉस्ट नहीं रहता है ठीक है. इसको दो लगाना है, कार अगर आपकी रहेगी तो दो लगाना है, बाइक अगर रहेगी तो पीछे की तरफ एक लगाएंगे तो चलेगा ठीक है. तो ये 9 सेंटीमीटर बाई 9 सेंटीमीटर रहता है.